ముకుందా జ్యువెలరీస్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళా, 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కొంచెం సింపుల్గా కాస్త డిఫరెంట్గా అప్పటికప్పుడు ఆలోచించి చేసేసుకునే స్వీట్లు ఏవో ఒకటి చూస్తూ ఉంటాం. అయితే బ్రెడ్తో చేసుకునే బ్రెడ్ హల్వా కానీ, బ్రెడ్తో చేసే డబల్ కా మీఠా కానీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అయితే హైదరాబాదీ స్టైల్ డబల్ కా మీఠా కొంచెం పని. మామూలుగా ఏం చేస్తాము, పాలు కాచేసి బాగా మరగ్గాచి అందులో బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు ముక్కలు వేసేయటం, పంచదార వేసేయటం, బ్రెడ్ వేయించామనిపించి ఈ పాలు వేసి అందులో పోసేస్తే అయిపోతుంది ఒకటి. లేదా నా దగ్గర ఇంకో సింపుల్ మెథడ్ ఉంది. ఇవాళ మనం గులాబ్ జామున్ చేసామనుకోండి, రేపు వదిలికి జామున్లన్నీ పిల్లలు ఎరుగు తినేస్తారు, ఆ కింద జ్యూస్ అంతా ఉండిపోతుంది కదా పాకం. జామున్ల పాకం ఉన్నప్పుడల్లా డబల్ కా మీఠా చేస్తాను నేను. అప్పుడు ఏం చేస్తా, పాలతో కొంచెం రవడీ చేసి ఆ వేడివేడి పాలు పోసేసి ఇదే దీన్ని కొంచెం ఆ పాకాన్ని కొంచెం వెచ్చబెట్టి చేసేస్తాను. అలా కాకుండా మనం డబల్ కా మీఠాయే స్పెషల్గా చేసుకునేటప్పుడు 3 ప్రిపరేషన్స్ చేయాలండి దీనికి. ఈ బ్రెడ్ మామూలు జనరల్ బ్రెడ్ కాకుండా డబల్ కా మీఠా చేసే బ్రెడ్ అని ప్రత్యేకంగా దొరుకుతుంది, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇది ముక్కలు కట్ చేసి కొంచెం ఆరిపోనివ్వాలి, ఆరిన కొందికి బాగా వస్తుంది. ఇది ఒకటి. దాన్నేమో నేతిలో వేయించుకోవాలి, 1. నెంబర్ 2, 1/2 లీటర్ పాలని పక్కన పెట్టి మరగనివ్వాలి. ఇది రబడీ చేయటం అనమాట, చిక్కపరచాలి పాలని. నెంబర్ 3 ఏంటంటే పంచదార పాకం పట్టుకోవాలి. మళ్ళీ ఈ 3 కలిపి ఒక దాంట్లో వేసి 1-5 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి. ఒకసారి ఇది చేసి చూశాక దీని రుచి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూస్తే జనరల్ సింపుల్ ఐటమ్ ఇంకా చెయ్యం మనం, ఇదే చేయాలని చూస్తాం. పిల్లలు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ హైదరాబాద్లో చాలా పెళ్ళిళ్ళలో ఇది కనిపిస్తుంది. కొంచెం మన ఫ్రెండ్స్ ఎవరైనా రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటే పార్టీస్లో బాగా చేస్తారు. చూద్దాం చూడండి. దీన్ని ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవటము, బ్రెడ్ ముక్కలు కట్ చేసి పెట్టాం కదా, నేను ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టాను. ఆ స్టవ్ మీద పాలు కాచడానికి ఒక చిన్న ఐడియా ఇస్తానండి. పొంగిపోతాయి పాలు, మనం కోవా చేసేటప్పుడు కూడా రెక్కలు పడిపోయేలాగా తిప్పాలి, తిపో దేవుడా అని కదా. ఈజీ మెథడ్ ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇంత కప్పు ప్లేట్ కానీ, గుజ్జిగుజ్జి మూతలు ఉంటాయి కదా మనం చిన్న గిన్నెలకు పెట్టుకునేది, అలాంటిది ఏదైనా ఒకటి పడేస్తే అది కదులుతూ ఉంటుంది లోపల, పాలు పొంగి బయట పడిపోవు, అక్కడక్కడే తెరలతాయి, క్విక్గా కాగిపోతాయి. మనం దాని మీద పెద్ద కన్ను వేయక్కర్లేదన్నమాట, దాని దారిని అది ఉంటూ ఉంటుంది. ఓకే, బ్రెడ్ని వేయించేసేద్దాం నేతిలో. ఒకసారి దులిపేయండి. దీనికి చిన్న చిన్న క్రమ్స్ అంటుకుని ఉంటే అవి నేతిని పాడు చేయకుండా ఉంటాయి. పెద్ద పీసులు కావాలన్నా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. మొదట పెట్టిన పీస్ నుంచి తిరగేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ, అప్పుడు 2 పక్కలా వేగిపోతుంది అన్నమాట. అంటే ఇట్లా ఇట్లా మనం బజ్జీలు కదిపినట్టు కదపక్కర్లేదు, ఒక లైన్లో పెట్టుకుంటూ వస్తే అదే లైన్లో తిప్పేసేయచ్చు అన్నమాట. వేగిపోతాయి చూడండి. కొంచెం నెయ్యి వేసిన కొద్దికి ఇది రుచిగా ఉంటుందండి, వేయించడానికి మాత్రం ఈ మాత్రం నెయ్యి వేయాల్సిందే. ఇది గిన్నె పాలలో గిన్నేసాం కదా, కొంచెం చెవి దాని వైపుకి పెట్టి వింటే గిన్నె టక్కటక్కటక్క కదులుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది కదలటం వల్లే ఈ పాలు స్లోగా మరిగిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ నెయ్యి వేసి వేయించేసేయండి మంచిగా ఫ్రై చేయటం. అక్కడి నుంచి వీటిని ఒక ప్లేట్లో పెద్ద పాత్రలో అరేంజ్ చేసి పెట్టుకోండి. మన పాలు పూర్తిగా మరిగిపోయినాయి, స్టవ్ ఆపేస్తాను. 1/2 లీటర్ పాలు ఎంతైనాయో చూడండి, నేను దీంట్లో ఏమి స్పూన్ వేసి కదపను కూడా లేదు, దాని దారిన అది అయిపోయింది సగానికి అయినాయి అన్నమాట. ఇందులో ఏం చేద్దామంటే ఈ గిన్నె తీసేస్తాను. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదము, పిస్తా, తర్వాత జీడిపప్పు ముక్కల్ని ఇందులో వేసేద్దాం. తర్వాత 1-2 చిటికెల ఏలకు పొడి కూడా వేసేస్తాను ఇందులో. రబడి అంటారు దీన్ని. ఇది ఏంటంటే కొంచెం నార్త్ ఇండియాలో అక్కడ మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కనిపిస్తుందండి, వీళ్ళు పెద్ద బౌల్లో వేసి అంటే
మూకుళ్ళల్లో వేసి అలా తిప్పుతూ ఉంటారు. చిక్కగా ఉంటుంది పాలు, చిక్కటి పాలు. ఈ బాదాములు అవన్నీ వేస్తారనమాట. ఎప్పుడైనా ఒక గ్లాస్లో పోసిస్తారు బాదం మిల్క్ లాగా, చిక్కటిది. అది ఏదంటే ప్రాసెస్డ్గా చేసినట్టు ఉండదు, ఇలా కాగిపోతున్న పాలలో ఉంటుందన్నమాట. దీని పక్కన పెడదాం, ఇది వేడిగానే ఉంది. రెండో స్టవ్ మీద పంచదార పాకం పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 12 స్లైసులు, ఒక 10 స్లైసుల బ్రెడ్ వేసాను. దానికి ఒక హాఫ్ కప్, ఒక కప్పు పంచదారని ఒక కప్పు నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు మరగనిచ్చి చిన్న పాకం వస్తే సరిపోతుంది. ఈ లోపల ఈ పాలు కూడా వెచ్చగానే ఉంటాయి, చాలన్నమాట. కొంచెం కుంకుమ పువ్వుని పాలలో కలిపి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నా ఇందులో. అయితే ఏంటంటే మీ చాయిస్, మీరు ఫుడ్ కలర్ వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చు, నా చాయిస్ కాదు, నేను ఫుడ్ కలర్స్ వాడను ఎక్కువగా. చిన్న లేత రంగు వస్తుంది అంతే దీని కలరు. పంచదార పాకం బాగా పంచదార బాగా కరిగిపోతే సరిపోతుందండి. ఇదేమి తీగ పాకాలు రావక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేద్దాము. ఈ వేడివేడి పాకాన్ని ఈ మనం కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ పీసుల మీద పోసేద్దాం. తర్వాత రబడి మనం పాలతోటి తయారు చేసి పెట్టుకున్నాం కదా, బాదం పప్పులు అన్నీ వేసి అవి కూడా పోసేద్దాం దీంట్లో. ఒక 5-8 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీదే ఉంచుదాం. మనం ఫుడ్ కలర్ కనుక వేస్తే ఇది ఒక రిచ్ ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఫుడ్ కలర్ వేయలేదు, జస్ట్ కుంకుమ పువ్వు వేసాం, లేత రంగే వస్తుంది. మీ చాయిస్, మీరు కావాలంటే హాయిగా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇది ఈ పాకము, ఆ తర్వాత ఈ పోసిన పాలని నిదానంగా పీల్ చేసుకుంటుంది మొత్తము. స్టవ్ మీద ఉండటం వల్ల ఏంటంటే బ్రెడ్ లోపల కంట స్మూత్గా అయిపోతుంది. మనం పోసిన పాలు పంచదార పాకాన్ని మొత్తం బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసింది. ఒక చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి చూడండి, ఆ బుడగ కూడా ఆగంగానే స్టవ్ ఆపేసుకోవటమే. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలిపెట్టి ఇంకా మీకు కావాలంటే పైన బాదం పప్పులు జీడిపప్పులు అలంకరించుకోవచ్చు. దీన్ని చల్లగా కావాలి అనుకుంటే కనుక స్టవ్ నుంచి దించేసిన తర్వాత చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఎవరికి కావాల్సిన పీసు వాళ్ళు తీసుకుంటారు. పర్ఫెక్ట్ హైదరాబాద్ రెసిపీ. మనం ఇంట్లో ఎలా చేసుకుంటే అలా చేసుకుంటాం. ఎప్పుడైనా ఏదైనా పండగలప్పుడు ఒక పెద్ద బౌల్లో ఇలా సర్వ్ చేసి పెడితే పైనుంచి పీసులు తీసుకుంటాం, కిందకి చక్కగా అట్లాగే పర్ఫెక్ట్గా షేప్ మారకుండా ఉంటాయి. హల్వాలాగా కలిసిపోకుండా ఏ పీస్ కా పీసు ప్రత్యేకంగా కనపడుతుంది. లాడే నోరూరించే డబుల్ కా మీఠా రెడీగా ఉంది. ఇలా చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.